కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ రానున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల 15 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి వెళ్ళనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. అనంతరం శనివారం ఉదయం 7 గంటల 50 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు అకాడమీలో నిర్వహించనున్న ఐపీఎస్ లో పరేడ్ లో పాల్గొననున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంటారు. 1 గంట 25 నిమిషాలకు ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ కార్నర్ మీటింగ్స్ కు ప్రణాళికలు సిద్ధం చేసింది. 15 రోజుల్లో 11,000 విధి సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. శుక్రవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 800 కార్నర్ మీటింగ్స్ కు ఏర్పాట్లు చేస్తోంది. కుక్కట్పల్లిలో బండి సంజయ్, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, సనత్ నగర్ లో లక్ష్మణ్, వరంగల్ వెస్ట్ లో ఈటల, జగిత్యాలలో ధర్మపురి అరవింద్, ఉప్పల్లో రఘునందన్ రావు, మహబూబ్ నగర్ లో డీకే అరుణ కార్నర్ మీటింగ్స్ లో పాల్గొననున్నారు. మార్కెట్ యాడ్స్, గ్రామాల చౌరస్తాలు, జన సమూహం ఉండే ప్రదేశాల్లో బీజేపీ కార్నర్ మీటింగ్స్ నిర్వహించనుంది. ప్రతి కార్నర్ మీటింగ్లో కనీసం 200 మంది స్థానికులు పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర పథకాలపై కాషాయ నేతలు ప్రసంగించనున్నారు. ప్రజాగోస, బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేయనున్నారు. Thank you.